ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు హిందూ మతంలో తులసి చెట్టుకు విశిష్టమైన స్థానం ఉంది హిందువుల ఇళ్లలో తులసి మొక్క రోజూ పూజలు అందుకుంటుంది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి ఆకులు అమృతంతో సమానం తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తూ కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం మనపై ఎల్లవేళలా ఉంటుందని పండితులు అంటున్నారు మరి తులసి మొక్క ప్రాముఖ్యత గొప్పతనం గురించి ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే అంతా మంచే జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇంట్లో పెంచుకున్న తులసి మొక్కను దైవసమానంగా కొలుస్తుంటారు విష్ణుదేవుడిని మరియు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే తులసి మొక్కను తప్పకుండా పూజించాలి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్కకు పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ముప్పై కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభిస్తుందని బ్రహ్మపురాణంలో చెప్పబడింది పండుగ రోజుల్లో తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది ఎందుకంటే పవిత్రమైన పండుగ రోజుల్లో దేవదేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట కాబట్టి ముఖ్యంగా పండుగ రోజుల్లో తులసిని పూజిస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరతాయని నమ్మకం తులసి మొక్కకి ప్రతిరోజు పూజలు చేయలేని వారు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి తరువాత తులసికి నీరు పోసి నమస్కారం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వల్ల జన్మజన్మల పుణ్యం లభించి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు మత గ్రంథాల ప్రకారం ఆదివారం రోజున తులసి చెట్టుకు నీళ్లు సమర్పించకూడదు అంతేకాదు ఆదివారం రోజున తులసి ఆకులను తెంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు తులసి ఆకులు రెండు లవంగాలు వేసి పూజ గదిలో ఉన్న దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ తులసి నీటిలో పుష్కలంగా దైవశక్తి నిండి ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వారికి దేవతల అనుగ్రహం కలుగుతుంది ప్రతి శుక్రవారం రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఒక చెంబులో నీళ్లు పసుపు కుంకుమలు వేసి మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తులసి చెట్టుకు ఆ నీరుని సమర్పించండి ఇలా తులసికి పూజచేస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం తులసిని ఇలా పూజిస్తే స్త్రీల పసుపు కుంకుమలు పది కాలాల పాటు భద్రంగా ఉంటాయని పురాణాలు వివరిస్తున్నాయి శివునికి ఇష్టమైన సోమవారం రోజున తులసి చెట్టు ఎదురుగా బియ్యం పిండితో ఒక ప్రమిద తయారుచేసి ఆ ప్రమిదలో నెయ్యి వేసి తులసి మొక్క ముందు దీపం వెలిగించాలి వెలుగుతున్న ఈ దీపంలో చిటికెడు పసుపును వేయాలి తులసి మొక్క ఎదురుగా ఇలా దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి అలాగే ప్రతి శనివారం రోజు ఇంట్లోని పూజ గదిలో తులసి ఆకులను దేవుని ముందు ఉంచి పూజ చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి ప్రతిరోజు తులసి మొక్కకు నైవేద్యంగా బెల్లం పెట్టడం వల్ల మీ ఇంటిపై మహావిష్ణువు అనుగ్రహం లభించి సిరి సంపదలకు లోటు ఉండదని వేదపండితులు చెబుతున్నారు ప్రతిరోజూ మాత దగ్గర ధూపం వేసి తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేయాలి దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి తులసి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే మంచిది భూమిలో తులసి మొక్కని నాటడం మంచిది కాదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి తులసి మొక్క నుండి మంచి ఫలితాలను పొందడానికి తులసిని ఒక కుండలో మాత్రమే నాటాలని గుర్తు ఉంచుకోండి ఇంట్లో తులసి మొక్క ఉంటే కుటుంబం మొత్తానికి సంపదలు చేకూరుతాయని శాస్త్రం సూచిస్తుంది మీ ఇంట్లో ధన ఆదాయం బాగా పెరగాలంటే ఒక ఎర్రటి గుడ్డలో తులసి ఆకులు వేసి మూటలాగ కట్టి మీ ఇంటి బీరువాలో డబ్బు ఉంచే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వారంలో ఒకసారి మీ ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో తులసి నీళ్లు చిలకరించండి ఇలా చేస్తే మీ ఇంటిపైన ఉన్న చెడు దృష్టి ఏమన్నా ఉంటే తొలగిపోతుంది ఇంట్లో తులసిని నాటడం వల్ల నెగటివ్ ఎనర్జీ నశించి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు వాస్తును అనుసరించి తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవడం అన్నింటికంటే శ్రేష్టంగా చెబుతారు తూర్పు దిశలో పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపు లేదా ఈశాన్యంలో తులసిని పెట్టుకోవచ్చు పూజలో తులసి ఆకులు వాడితే చాలా మంచిది తులసిలేని పూజ అసంపూర్ణం అని అంటారు ఇంట్లో పూజించే తులసి మొక్క ఆకులను పూజ కోసం కోయరాదు కావాలంటే విడిగా పెంచే మొక్కలనుంచి తుంచుకోవాలి శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు ఆకులను కోయరాదు తులసి కోటలో ఎక్కువగా పసుపు కుంకుమలు వేయకూడదు అలా చేస్తే ఆ మట్టిలో ఉన్న పోషకాలు నశించి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది ఇలా క్రమం తప్పకుండా తులసి చెట్టును పూజించడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది తులసిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠిస్తూ పూజ చేస్తే చాలా మంచిది ఆ మంత్రం ఏమిటంటే మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్యవర్ధిని హర నిత్యం తులసిత్వం నమోస్తుతే అంటూ మంత్రం పఠిస్తూ పూజించాలి జ్యోతిష్యుని ప్రకారం ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కకు నీళ్లతో పాటు చెరుకు రసాన్ని కూడా సమర్పించాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ సంపద ఆనందం మరియు శాంతి ఉంటుందని నమ్ముతారు అలాగే అన్ని రకాల కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో ముగ్గురు దేవతలు నివసిస్తారు తులసిని పూజించడం వల్ల దేవతలు త్వరగా సంతోషిస్తారు కష్టాలు పేదరికం ప్రతికూల శక్తులు తరచుగా ప్రవేశించే ఇళ్లలో తులసి మొక్కను పెంచడం క్రమం తప్పకుండా పూజించడం ద్వారా ఇవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి